విద్యార్థిని విద్యార్థులందరికి శుభాభినందనలు ఈ రోజు మనం 6వ తరగతి పాఠ్యాంశంలోని వర్ణమాలకు సంబంధించిన ప్రశ్నలు జవాబులను గురించి వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటి ప్రశ్న వర్ణమాలలోని అచ్చులు ఏవి వర్ణమాలలో అచ్చులు ఆ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ అవు వీటిని వర్ణమాలలోని అచ్చులు అని అంటారు రెండవ ప్రశ్న సరళాలు ఏమి అది ఏది సరళాలు 5 అవి గ జ డ ద ప ఈ 5టిని సరళాలు అని అంటారు మరి మూడవ ప్రశ్న ఊష్మాలోని వేటిని అంటారు అవి ఏవి ఊష్మాలోని ఊది పలికే వాటిని అంటే మనం ఏ అక్షరాన్నైతే ఊది పలుకుతామో వాటిని ఊష్మాలోని అంటారు అవి స ష స హ మీరు గమనించినట్లయితే స ష స హ అనే అక్షరాన్ని మనం పలికేటప్పుడు వాటిని ఊది పలుకుతున్నాం కాబట్టి వాటిని ఊష్మాలోని అంటారు మరి నాలుగో ప్రశ్న వర్గయుక్తులు అని వేటిని అంటారు అవి ఏవి వర్ణమాలలోని వర్గాలలో రెండవ నాలుగవ అక్షరాలకు వర్గయుక్తులు అని పేరు వర్ణమాలలోని వర్గాలు క వర్గం చ వర్గం ట వర్గం థ వర్గం ప వర్గం ఈ ఐదుటిని వర్ణమాలలోని పన్నుల్లోని వర్గాలుగా చెప్పవచ్చు ఈ వర్గాలలో రెండవ నాలుగవ అక్షరాలకు మొట్టమొదటి వర్గం క వర్గం క వర్గంలో రెండవ అక్షరం ఖ నాలుగవ అక్షరం ఖ అలాగే చ వర్గంలో రెండవ అక్షరం ఛ నాలుగవ అక్షరం ఝ ట వర్గంలో రెండవ అక్షరం ఠ నాలుగవ అక్షరం ఢ త వర్గంలో రెండవ అక్షరం థ నాలుగవ అక్షరం థ తర్వాత ప వర్గంలో రెండవ అక్షరం ఫ నాలుగవ అక్షరం భ వీటిని వర్గయుక్తులు అని అంటారు ఐదవ ప్రశ్న వర్ణమాలలోని హల్లుల గురించి చెప్పమన్నారు ఇప్పుడు వర్ణమాలలోని హల్లులు క ఖ గ ఘ ఇని చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ ళ అక్ష బండి వీటిని వర్ణమాలలోని హల్లులు అని చెప్తారు ఇవి వర్ణమాలలో హల్లులు ఇవి వర్ణమాలలో అచ్చులు ఇవి సరళాలు సరళాలు గ జ డ ద బ మనం ఊది పలికే అక్షరాన్ని ఊష్మాలు అని అంటాము అవి స ష స హ వర్గయుక్తులనే ఇక్కడ వర్గయుక్తులు వర్గయుక్తులనే మహాప్రాణాక్షరాలు అని అంటారు అలాగే వర్ణమాలలోని హల్లులు వీటన్నిటి గురించి మీ అందరికీ కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు